హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియోలో అయితే ఎందరికో ఇష్టమైన దోశ బ్యాటర్ నేను చూపించబోతున్నాను. చూసారు కదా ఎంత రెడ్గా వచ్చాయో. సో ఇంత రెడ్గా రావాలంటే నేను చెప్పిన కొలతతో మీరు కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారు కదా నేను 2.5 glasses రైస్ తీసుకున్నాను. మనం జనరల్గా కుకింగ్కి వాడే రైస్ తీసుకున్నాను. సో దానికి నేను 1/2 glass మినపప్పు వాడుతున్నాను. ఒక 1/2 glass మినపప్పు 2 glass రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడంటే 1 tablespoon ఆఫ్ కందిపప్పు, 1 tablespoon శనగపప్పు వాడాను. అండ్ కొంచెం మినపప్పు కూడా వేశాను. ఇవే మంచిగా ఎర్రగా అవ్వడానికి బాగా వర్క్ చేస్తాయన్నమాట. సో చూసారు కదా 2 glass రైస్ అయితే 1.5 glass మినపప్పు వాడాను. సో ఇదంతా మంచిగా వాష్ చేసేసుకొని మంచిగా దాంట్లో డస్ట్ అంతా ఉంటుంది కదా పౌడర్ అంతా బాగా కలుపుకుంటూ వాష్ చేసేసుకోండి. ఏంటంటే దోశలు బాగా ఎర్రగా మంచిగా క్రిస్పీగా కొంచెం మెత్తగా కొంచెం ఎర్రగా చాలా బాగుస్తాయి. మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. ఒకసారైనా ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో చాలామందికి ఇష్టం కదా బాగా ఇలా రెడ్గా క్రిస్పీగా పేపర్ దోశలాగా వస్తాయి. పేపర్లో పేపర్ దోశ ఉంటుంది కదా, సో అలా వస్తాయన్నమాట. సో చూసారు కదా నేను ఇక్కడైతే బాగా వాష్ చేసేసుకున్నాను. ఒక 2-3 times బాగా వాష్ చేసేసుకొని దాన్ని ఒక వదిలేసేయండి. 3-4 hours వరకు బ్యాటర్ అనేది బాగా నానాలి. సో పక్కకు ఇలా నానపెట్టుకున్నా చేసేసుకోండి. సో నేను 4 hours తర్వాత వెళ్ళి చూశాను బాగా నానాయి. సో ఇంట్లోకి ఏంటంటే రైస్ వేస్తున్నాను. మనం మధ్యాహ్నం ఏమన్నా చేసుకుంటాం కదా, రైస్ వండుకున్న రైస్ నేను కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఇది కూడా మంచి క్రిస్పీగా కలర్ బాగా వస్తాయి దోశలు. సో కొంచెమంటే ఏంటంటే అటుకులు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే రైసే వేసుకుంటాను, నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే ఇది. సో నేను రైస్ యాడ్ చేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా. సో రైస్ కూడా అటుకులే కాదు, ఇలా రైస్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్స్ పట్టేసుకోవడమే. బాగా రుబ్బుకోండి. ఇక్కడ ఏంటంటే గ్రైండర్లో రుబ్బినట్టు మనకు రాదు మిక్సీకి అయితే. సో గ్రైండర్ అయితే ఇంకా బాగొస్తాయి, బట్ మిక్సీ కూడా ఈ విధంగా చేస్తే కూడా బాగొస్తాయి. ఏంటంటే మిక్సీ ఎక్కువసేపు పట్టండి, మిక్సీ అది మెదిగినా సరే ఎక్కువసేపు పట్టాలి. సో అదంతా అలా. సో నేనైతే అంత పట్టేసుకున్నాను. చూసినట్టయితే నేను మొత్తం బ్యాటర్ పట్టేశాను, చాలా బాగుంది. నాకు ఇలా నేను ఒకసారి ఇలా పచ్చిపిండి కూడా తినేస్తాను, నాకు చాలా ఇష్టం. సో దాన్ని కూడా ఒక నైట్ అంతా వదిలేయండి, బాగా మంచిగా ఫార్మాట్ అయిపోతుంది. సో మార్నింగ్కి మంచి క్రిస్పీ క్రిస్పీగా దోశలు వస్తాయి. అలాగే వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, కొంచెం పొంగితేనే చాలా టేస్ట్ ఉంటాయి. సో పొంగిన తర్వాత సో నేను వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ చూశాను. చూసారు కదా బ్యాటర్ బాగా పైకి వచ్చేసి ఫార్మాట్ అయిపోయింది. చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది బాగా ఫార్మాట్ అయిపోయింది, బాగా పులిసింది. దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఉప్పు ఏమీ వేయక్కర్లేదు. సో ఓన్లీ ఫార్మాట్ అవనిస్తే చాలు. ఉప్పు ఏంటంటే మనం దోశలు వేసుకున్నప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది. ముందే అంటే అంత బాగుండదు. సో ఉప్పు అనేది మనం దోశలు అయితే ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే కలుపుకోండి, చాలా బాగుంటాయి. ముందే బ్యాటర్లోకి అయితే అసలు కలపకండి. సో మీకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. సో అది పులిసిన తర్వాత పెట్టుకోండి, బాగుంటుంది. పులివక కింద ఓకే, మీరు ఎలాగైనా ముందు రోజు సేమ్ అంతే కాబట్టి ఎప్పుడైనా పులిసి పెట్టేసుకున్న తర్వాత మనం వేసుకున్నప్పుడు పులిసి పెట్టుకున్నా ఒకటే. సో నేనైతే ఇక్కడ ఒక గిన్నెలోకి నాకు కావాల్సిన బ్యాటర్ నేను తీసుకున్నాను. సో దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే కొంతమంది వంట సోడా కూడా వేస్తారు, నేనైతే వేయట్లేదు. సో మీరు కావాలంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఓన్లీ సాల్ట్ ఒకటి యాడ్ చేశాను. సో ఇక్కడ చూసినానంటే పెన్నం బాగా వేడెక్కింది. ఫస్ట్ ఆయిల్ వేసేసాను, తర్వాత నీళ్ళన్నీ చిమ్కరించాను కొద్దిగా లైట్గా. సో చూసారు కదా దోశ
దోశ వేసేస్తున్నాను. ఇలా వేసి చూడండి, చాలా బాగుస్తాయి. సో ఇది ఫస్ట్ దోశ కదా, కొంచెం మందంగా వచ్చింది. సెకండ్ దోశ బాగుంటుంది. ఫస్ట్ దోశ ఎవరికైనా సరే మందంగా వస్తుంది. ఫస్ట్ దోశ నేను చూపిస్తున్నా, అయినా పెద్ద తేడా ఏముండదు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయినా లాస్ట్ అయినా తినేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇలా చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. దోశలు చూసారు కదా, ఫస్ట్ దోశ అయినా బాగా మంచిగా రెడ్గా వచ్చేసింది. సో దీని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇంకొక దోశ వేస్తాను నేను. బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది. సో చూపిస్తాను నేను మీకు, చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, అన్నం వేసి చూడండి, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ నెక్స్ట్ ఆనియన్ దోశ కూడా వేసాను. ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఏ దోశ అయినా వేసుకోండి, ఎగ్ దోశ అయినా సరే, ఊతప్పం అయినా సరే, పొంగనాలైనా సరే, బోండాలైనా సరే, ఏం వేసుకున్నా ఈ బ్యాటర్తో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో కారం దోశ, ఆనియన్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే మనకు మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది. సో అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఇలా ఒకసారి దోశ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.